తండ్రి విగ్రహాన్ని చూసి ఏడ్చేసింది ఆవుల సాయి. అన్న ఇచ్చిన సర్ప్రైజ్కి షాక్ అయింది. కొడుకు ఇచ్చిన సర్ప్రైజ్కి ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. తన భర్తే స్వయంగా వచ్చాడనే ఫీల్తో గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. వాళ్లకు ఆ ఫీల్ వచ్చేలా తయారు చేశాడు ఆ శిల్పి. ముట్టుకుంటే మనిషిని పట్టుకున్నట్లుగానే అనిపిస్తుంది. కేవలం ఆ విగ్రహమే కాదు, అలాంటి విగ్రహాలను చాలామంది తయారు చేయించుకున్నారు. దేవుడు తన దగ్గరకు తీసుకెళ్లిన వాళ్లకు శిల్పులు తిరిగి ప్రాణం పోసి కుటుంబ సభ్యుల దగ్గరకు తీసుకొచ్చినట్లు తయారు చేస్తారు వాటిని. ఆ విగ్రహాలను అలా తయారు చేసేందుకు ఎంతో కష్టముంటుంది. ప్రతిదీ పర్ఫెక్ట్గా అచ్చుగుద్దినట్లుగా చక్కగా కుదరాలంటే ఎంతో ప్రయాస కోర్చాల్సి ఉంటుంది. మరి ఆ శిల్పులు వాటిని ఎలా తయారు చేస్తారు, ఎన్ని రోజులు పడుతుంది, ఏ మెటీరియల్తో ఏ స్టేజ్లో ఆ విగ్రహాలను తయారు చేస్తారు, ఏ విగ్రహం ఎంత కాస్ట్ పడుతుంది, ఈ విషయాలన్నీ స్వయంగా విగ్రహాలు తయారు చేసే శిల్పుల మాటల్లోనే తెలుసుకుందాం. గతంలో మనం వీడియోలో చూసిన సిలికాన్ విగ్రహాన్ని వాళ్ళు కర్ణాటకలో తయారు చేయించుకున్నారు. కాగా అలాంటి విగ్రహాలను విశాఖలో కూడా తయారు చేస్తారు. ట్రయాంగిల్ ఆర్ట్స్ గ్యాలరీలో ఎంతో మంది ఇలాంటి విగ్రహాలను తయారు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వాళ్ళు ఎన్నో విగ్రహాలకు ప్రాణం పోసి వాళ్ల వాళ్ల బంధువులకు అప్పగించారు. క్లే, ఫైబర్, సిలికాన్ విగ్రహాలను అచ్చుగుద్దినట్లుగా తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్నారు. క్లే, ఫైబర్, సిలికాన్ విగ్రహాల్లో సిలికాన్ విగ్రహం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సిలికాన్ విగ్రహంలో మాత్రమే మనకు స్పర్శ తెలుస్తుంది, పర్ఫెక్షన్ తెలుస్తుంది. ఇక వ్యాక్స్ విగ్రహం విషయానికి వస్తే అది కేవలం లండన్లోని మేడం టుసార్ట్స్ వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు. ఇక ఈ విగ్రహం తయారు చేయాలంటే ముందుగా క్లే విగ్రహాన్ని తయారు చేస్తారు. అది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనే విషయాన్ని క్లయింట్స్కి చూపించి ప్రతీదీ పర్ఫెక్ట్గా కుదిరిందన్న తర్వాతే ఫైబర్ మౌల్డ్స్లోకి వేస్తారు. అలా ఫైబర్ మౌల్డ్లో కూడా చక్కగా ప్రతి చిన్న ఫినిషింగ్ కూడా కరెక్ట్గా వచ్చిందనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాతే సిలికాన్తో దాన్ని ఫైనల్ అవుట్పుట్ తీసుకొస్తారు. ఏవైనా కరెక్షన్స్ ఉంటే కేవలం క్లే స్టేజ్లోనే తీర్చుకోవాలని చెప్తున్నారు శిల్పులు. క్లేలో ఇప్పుడు ఇదే విధంగా బొమ్మ అయిందండి. నేను కొంచెం వాళ్ళకి హెయిర్ ఏ విధంగా వస్తుంది అని తెలియడం కోసం చిన్న హెయిర్ కలర్ వేశాను. అలాగే లిప్స్, కొంచెం కళ్ళు, ఇవన్నీ జనరల్గా పెయింటింగ్లో క్లేలోనే చేసి చూపించానండి. ఇది చూసి వాళ్ళు రిజెంబల్స్ క్యాచ్ చేసి ఎస్ ఈ వ్యక్తి మా వ్యక్తిలాగే ఉన్నారు అని అనుకున్నారు. లేదు, ఇక్కడ లేదండి, ముక్కు కొంచెం లోపలికి ఉంటుందండి ఆవిడకి అన్నారు. సో నేను సెర్చ్ చేస్తాను. వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడే మొత్తం వీలైనంత వరకు పూర్తి చేసేస్తామండి. చేసేసి మళ్ళా అంతా చేసేసి ఒక రెండు మూడు ఫొటోస్ పెట్టి అయినా ఇంకా సాటిస్ఫై అవ్వలేదంటే సో మళ్ళా వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్లే స్టేజ్ అండి. అక్కడ ఏమైతే ఉందో అదే రిఫ్లెక్ట్ అవుతుందండి స్టాచ్యూలోని, అదే వస్తుంది స్కల్ప్చర్లో. చాలా మంది సెలబ్రిటీల విగ్రహాలను మేడం టుసార్స్ వివిధ మ్యూజియంస్లో పెట్టారు. వాళ్ళంతా ప్రజెంట్ ఉన్నవాళ్లే కాబట్టి చాలా ఈజీగా కొలతలు హావభావాలు తీసుకుంటారు. మరి చనిపోయిన వాళ్ళవి శిల్పులు ఎలా తీసుకుంటారు? అన్ని కొలతలు తీసుకున్న తర్వాత విగ్రహం తయారు చేసేందుకు ఎన్ని రోజులు టైం పడుతుంది? ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? విగ్రహాన్ని పర్ఫెక్ట్గా ఇవ్వాలంటే చాలా కష్టపడతామని చెప్తున్నారు శిల్పి రామకృష్ణ. ఒక విగ్రహాన్ని తయారు చేయాలంటే ప్రతీదీ పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా 3 నెలలు పడుతుందని అన్నారు. అంత టైం ఇస్తేనే దాన్ని చక్కగా తీర్చిదిద్దగలమని చెప్పుకొచ్చారు. ఇక చనిపోయిన వాళ్ళ విగ్రహాలను అచ్చం వాళ్ళలానే తీర్చిదిద్దాలంటే వాళ్ళు వాడిన వస్తువులు, బట్టలు, ఫోటోలు అన్నీ పరిశీలించి దాని ద్వారా అన్ని ఎస్టిమేషన్ వేసుకుని విగ్రహం తయారు చేస్తామని చెప్తున్నారు. ఒక్కో విగ్రహం తయారు చేయాలంటే 4 లక్షలు అవుతుందని, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను బట్టి చాలామంది క్లే, ఫైబర్, సిలికాన్ విగ్రహాలను తయారు చేయించుకుంటారని చెప్పారు. జుట్టును కూడా ప్రత్యేకంగా విగ్గులు తయారు చేసి పెడతామని చెప్పారు. ఒక్కో విగ్రహం తయారు చేసేందుకు దాదాపు 10 మంది కష్టపడతామని అన్నారు. చాలామంది విగ్రహాలను చూసి ఎగ్జైట్ అవుతారని, వాళ్లకు కావాల్సిన వాళ్లను తిరిగి తీసుకొచ్చారంటూ ఏడ్చేసేవాళ్ళని రామకృష్ణ చెప్పారు. కొందరు ఏడుస్తారు, కొందరు ఏమొచ్చి థ్యాంక్స్ అండి, మా అమ్మగారిని మళ్ళీ మాకు చూపించారు ఇలా చెప్తుంటారు. మేము ఏం చేయలేము, కొంచెం మేము కూడా ఎమోషన్ అయ్యి ఊరుకుంటాం. అంటే కొన్ని కొన్ని వృత్తులకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవును, ఇది ప్రతి ఇంట్లోని ఒక
అంటే ఒక ఎమోషన్ అలా పంపిస్తూ వాళ్ళని హ్యాపీ చేస్తారు మీరు మీ జాబ్ అది. సో మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీ వర్క్ లో ఎలా అనిపిస్తుంది? మేము అందుకే ఈ వృత్తి మరీ ఎక్కువ డబ్బు సంపాదించకపోయినా ఈ వృత్తిలోనే కొనసాగడానికి కారణం అదండి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది ఉంద కనుకనే మేము ఈ వృత్తిలో ఇంకా ఉన్నాం, ఇదే పని చేస్తున్నాం. ఒక్కోసారి విగ్రహాలను తీసుకెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారని, డెడ్ బాడీని తీసుకెళ్తున్నారని చెప్పారని అన్నారు. బొమ్మ పర్ఫెక్ట్గా వస్తే వచ్చే సంతృప్తి వర్ణించలేదని శిల్పి చెప్పారు. ఒకసారి స్టీల్ ప్లాంట్లో ఒక స్టాచ్యూ తీసుకెళ్తుంటే పోలీసులు అరెస్ట్ అదే ఆపేసి మీరు డెడ్ బాడీని తీసుకెళ్తున్నారని కూడా అడిగారు. సో ఇలాంటివి చాలా ఎదురవుతుంది. అది మరీ థ్రిల్గా అనిపిస్తుంది. పోలీసులు చూస్తే మనం ఈనేటి మనల్ని ఆపారు అనుకుంటాం, బట్ అది వాళ్ళ డెడ్ బాడీ అని అనుకుంటున్నాం అంటే లేదండి బొమ్మను తీసేసి చూపించు. ఒకసారి ట్రైన్లో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వెళ్తుంటే ఎస్కార్ట్స్ అందరూ ఉన్నారు, ఆయన అయితే బొమ్మ తీసి అని నాకు భయం వేస్తుంది, నేను చూపించండి లేకపోతే నాకు అన్నారు. అప్పుడు మొత్తం ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసి చూపించి, సార్ ఇది స్టాచ్యూ అండి అలాంటిది ఏం కాదు, చూడచ్చు మీరు కూడా టచ్ ఫీల్ అవ్వచ్చు అని చూపించి తీసుకెళ్ళండి. ఒక వ్యక్తిని కోల్పోతే ఆ బాధను ఎవ్వరూ వర్ణించలేరు, వాళ్ళ జ్ఞాపకాలతో జీవితాంతం బతుకుతారు. అలాంటిది మన నుంచి దూరమైన వాళ్లను మన కోసం మళ్లీ పుట్టిస్తున్నారు చాలామంది శిల్పులు. కావలసిన వాళ్ల స్పర్శ దూరమైతే దాన్ని తిరిగి తీసుకొస్తున్నారు. దానికి నిదర్శనమే మొన్న పెళ్లిలో జరిగిన సర్ప్రైజ్ వీడియో. అలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. దూరమైన వాళ్లను విగ్రహాల రూపంలో ఇస్తున్నారు శిల్పులు. అలాంటి ఎంతో మంది కళాకారులకు సువర్ణ టీవీ హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని, విషస్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.